Yeah, hi buddies, welcome to Mini Drama Lovers. This is Jay, Miru Naayake BL fan. Aithe Mini Drama Lovers tho patu Drama Lovers ni kuda subscribe cheskondi. Ippudu rendi Sammoharadu episode 2 chusedam. Last episode lo assal expert cheyaledu kada aa pedda twist ni mana Kangan Sailum ni ragging cheddam anukunte mana Sailum ichchadu chudandi final lo twist. Mana Kangan ki dimma tirigi mind black ayind anukondi. Mana Kangan Sailum friend ni auto ni kiss cheyamani cheptadu kaani mana Sailum నీకు కిస్ చేయాలి అంతే కదా అని డైరెక్ట్ గా వెళ్లి మన కంగన్ని కిస్ చేసేస్తాడు. అసలు ఎవరే ఎక్స్పెక్ట్ చేయని విధంగా మన కంగన్ని కిస్ చేసేస్తాడు. కిస్ చేశాడని చెప్పడం కంటే బాగా గట్టిగా కొరికేస్తాడు. ఇక్కడ దాకా మనం లాస్ట్ ఎపిసోడ్ చూసాం కదా, దీని తర్వాత ఏం జరుగుతుందారంటే ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే అందరూ హడావిడిగా ఏదో చదువుకుంటూ ఉన్నారు. కానీ మన శైలం క్లాస్ ని పట్టించుకోకుండా టేబుల్ కింద ల్యాప్టాప్ లో అర్జెంట్ గా అసైన్మెంట్ ని పూర్తి చేస్తూ ఉన్నాడు. దాన్ని గై చూసి ఒరే శైలం, ఇంత అర్జెంట్ గా ఎందుకురా అసైన్మెంట్ ని పూర్తి చేస్తున్నావు? దానికి శైలం, ఒరే గై, ఇది నా అసైన్మెంట్ కదరా, ఇది ఆటో అసైన్మెంట్, కానీ ఈ అసైన్మెంట్ ని పూర్తి చేయడానికి ఈ రోజు లాస్ట్ డేట్, కానీ వాణి చూడు క్లాస్ లో కూర్చొని ఎలా పగటి కలలు కంటున్నాడు. ఇలా మన శైలం చెప్తూ చేస్తుండగానే ఆ ల్యాప్టాప్ సడన్ గా రిపేర్ అయిపోతుంది. దాని చూసి మన శైలం, ఒరే ఏంట్రా ఇది ఇలా రిపేర్ అయిపోయింది అని మన శైలం బాధపడుతూ ఉంటే, కానీ దీనికి ఆటోకి అస్సలు సంబంధమే లేనట్టు వాడి పాటికి వాడు ఏదో ఊహల్లో తేలిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆటో శైలం ను చూసి, ఒరే ల్యాప్టాప్ పోతే పోయింది, కానీ నిన్న ఇచ్చావే కిస్సు, కిస్సు కాదరా స్వీట్ రివెంజ్ రా. నిజంగా చెప్తున్నాను శైలం, అసలు జీవితంలో వాడు మర్చిపోలేడు రా, దాన్ని తలుచుకుంటేనే నా ఒళ్ళంతా పులకరించేస్తుంది రా. దానికి శైలం, ఒరే నేనేదో అన్ఎక్స్పెక్టెడ్ గా చేసేసాను రా, నువ్వు పులకరించింది చాలు, ఇప్పుడు వాడు దాన్ని పట్టుకుని ఇంకేం ప్రాబ్లం చేస్తాడో దాన్ని తలుచుకుంటేనే భయంగా ఉందిరా. దానికి పక్కనే ఉన్న శైలం ఫ్రెండ్, అవునరా శైలం, నాకు అదే భయంగా ఉంది, వాడు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటాడు, ఈ రోజు క్లాస్ కి కూడా రాలేదు చూడని చెప్తాడు. ఇలా చెప్తుండగానే లాస్ట్ నైట్ ఏం జరిగిందో చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా చూపిస్తున్నారు. మన శైలం కంగన్ కిస్ చేస్తూ ఉంటాడు కదా, కంగన్ తోసేసి చాలా కోపంగా వచ్చి శైలం షర్ట్ ని పట్టుకుంటాడు. అంతలోపే గై వచ్చేసి కంగన్ ని తన్ని కింద తోసేస్తాడు. వీళ్ళ గొడవ స్టార్ట్ అయ్యే లోపే అక్కడికి సడన్ గా సెక్యూరిటీ వచ్చి అందరినీ బెదిరించి తరిమేస్తాడు. సెక్యూరిటీని చూసి అందరూ భయంతో అక్కడ నుంచి పారిపోతారు. ఇప్పుడు జరిగిందంతా తలుచుకుంటూ క్లాస్ రూమ్ లో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా క్లాస్ రూమ్ లో మాట్లాడుకుంటూ ఉంటే టీచర్ చూసేస్తుంది. ఇప్పుడు చూసిన వెనక డెస్క్ లో మాట్లాడుతూనే ఉంటారు కదరా, శైలం నువ్వు క్లాస్ వింటున్నావా లేదా, వచ్చే సమ్ని సాల్వ్ చేయని చెప్తుంది. మన శైలుమ ఇంటెలిజెంట్ కదా, అలానే డెస్క్ లో కూర్చొని ఫస్ట్ క్వశ్చన్ కి ఇది ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ కి ఇది ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అని టక 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 అని చెప్పేస్తున్నాడు. దీన్ని చూస్తున్న టీచర్ చాలా ఆశ్చర్యపడిపోయి నువ్వు క్లాస్ బాగానే వింటున్నావని చెప్పేసి టీచర్ వదిలేస్తుంది. పక్కనే ఉన్న ఆటో గయ్యలు ఇద్దరు శైలం ను చూసి ఒక్కటి పొంగిపోతున్నారు. రండి రండి మన కంగన్ ఏం చేస్తున్నాడు చూసేద్దాం. మన కంగన్న ఆ రోజు వీడియో తీసిన అందరినీ పిలిచి దగ్గరుండి మన కంగన్ని వాళ్ళ మొబైల్స్ లో ఆ వీడియోని డిలీట్ చేసేస్తున్నాడు. ఇలా డిలీట్ చేసి అందరినీ పంపిస్తూ ఉంటే ఆపోజిట్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఏదో ఫన్నీ వీడియో చూసి నవ్వుకుంటూ వస్తున్నారు. ఏరా నేనున్న టెన్షన్ లో నా ముందే మీరు నవ్వుతూ వెళ్తున్నారా, ఏ వీడియో చూస్తున్నారు అని ఫోన్ లాక్కొని చూస్తే వాళ్ళేదో ఫన్నీ వీడియో చూస్తున్నారు. సో మన కంగన్ కి ఎవరు ఫోన్ లో చూసి నవ్వినా వాడి వీడియోని చూసి నవ్వుతున్నారని ఒకటే భ్రమ పడిపోతున్నాడు. స్కూల్లోనే ఇలా ఉంటే సరే ప్రశాంతంగా ఇంటికైనా వెళ్దామని ఇంటికి వెళ్తే ఇంట్లో కంగన్ వాళ్ళ బామ్మ ఒక వీడియోని చూస్తూ ఉంది. బామ్మ మొబైల్ లో అంత ఇంట్రెస్టింగ్ గా ఏం చూస్తున్నావని చూస్తే అనే వీడియోని మన బామ్మ చూస్తూ ఉంది. ఆ వీడియోని చూసి బామ్మ ఫుల్ టెన్షన్ అయిపోతూ ఉంది. మనం అంత కష్టపడి డిలీట్ చేశామే, ఇక్కడ దాకా అది బామ్మ దాకా ఎలా వచ్చింది అని మన కంగన్ ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మొబైల్ ని తీసుకుని బామ్మ ఈ వీడియో మీకెలా వచ్చిందని అడగ్గా, మీ క్లాస్మేట్ మ్యాక్స్ వాళ్ళ అమ్మగారు నాకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేశారా. అవును కంగన్, ఇతనెవరు, ఇతనెందుకు నేను కిష్ చేశాడు? దానికి మన కంగన్ చాలా బుద్ధివంతుడు లాగా మన బామ్మ దగ్గర కూర్చొని, బామ్మ ఈ విషయం నేను నీకు చెప్పొద్దు అనుకున్నాను, కానీ ఇంత దూరం వచ్చేసింది కదా, నిజం చెప్పేస్తాను బామ్మ, ఈ అబ్బాయి మన ఫ్యామిలీ ఇచ్చే స్కాలర్షిప్ లో మన స్కూల్లో చదువుతూ ఉన్నాడు, బాగా చదివి స్కాలర్షిప్ తీసుకుంటాడు అనుకుంటే స్కూల్లో రౌడీజం చేస్తూ గాలికి తిరుగుతున్నాడు బామ్మ. దానికి బామ్మ సరే అదంతా పక్కన పెట్టు, ఇంత చేసేలాగా నీకు వాడికి ఏమంత పెద్ద గొడవ? అదేం లేదు బామ్మ,
నాకు వాడి ఫ్రెండ్ కి ఒక చిన్న గొడవ. సో దాన్ని రివెంజ్ తీసుకోవడం కోసం నన్ను బెదిరించి మరీ స్టోరేజ్ రూమ్ కి పిలుచుకొచ్చాడు. నన్ను అవమానపరచాలని అందరిని అక్కడికి పిలుచుకొచ్చాడు. దానికి బామ్మ, కంగన్ ఇదేమైనా చిన్న విషయమా? నాకెందుకు చెప్పలేదు? దానికి కంగన్, బామ్మ ఇదేమంత పెద్ద విషయం కాదు. నా అలాగే స్కూల్లో ఇంకా చాలా మంది కిల్లాన జరుగుతూ ఉంటుంది. అలా మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటే వాడికి మనం ఇచ్చే స్కాలర్షిప్ ని మీరు స్టాప్ చేసేయండి. అప్పుడే కదా వేరే వాళ్ళు కూడా బాధపడకుండా ఉంటారు. సో ఇదేనండి మన కంగన్ ప్లాన్. చూద్దాం మన బామ్మ ఏం చేస్తుందో. నెక్స్ట్ డే మార్నింగ్ మన బామ్మ ఫస్ట్ స్కూల్ కి రెడీ అవుతుంది. ఇక్కడ క్లాస్ రూమ్ లో మన కంగన్ ఫ్రెండ్ మ్యాక్స్ ఉంటాడు కదా, వాళ్ళ అమ్మగారే కదా బామ్మకి వీడియో సెండ్ చేసింది. ఆ విషయం తెలుసుకున్న మ్యాక్స్, కంగన్ సారీ రా, పిలిచి మరి అందరి దగ్గర డిలీట్ చేశాను రా, కానీ నా మొబైల్ లో డిలీట్ చేయడం మర్చిపోయాను రా, ప్లీజ్ రా, నన్ను క్షమించరా అని బ్రతిమిలాడేస్తూ ఉన్నాడు. దానికి కంగన్, సరే వదిలేరా, ఆ వీడియోతో మనకి మంచి జరగబోతుందని చెప్తాడు. దీని విన్నాక మ్యాక్స్ కి అసలేం అర్థం కావట్లేదు. ఏంటి మంచి జరగబోతుందా, ఏం చెప్తున్నావు అని అడగ్గ ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే స్కూల్ మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు, సైలుమ్ ని కంగన్ ని ఇద్దరిని ప్రిన్సిపల్ సార్ రూమ్ కి రమ్మని చెప్పి. దీనికోసమే కదా ఇంత సభ వెయిట్ చేశాను అన్నట్టుగా మన కంగన్ ఫస్ట్ గా బయలుదేరుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే కంగన్ ఇప్పుడైనా సైలెంట్ గా ఉన్నాడా మన సైలుమ్ దగ్గరకొచ్చి, ఇక్కడ చూడు ఇంకా మించిపోలేదు, నా కాళ్ళ మీద పడి క్షమించు అని ఒక్క మాట అడుగు, నేను నిన్ను క్షమించి వదిలేస్తానరా చెప్తాడు. కానీ మన సైలుమ్ ఉన్నాడే నిజంగా వీడు వేరే రకం. ఏరా ఇంకా ముద్దివ్వమంటావా ఏంటి అని అడుగుతాడు. నిజంగా సైలుమ్ కంగన్ కి పిచ్చ కోపం వచ్చేసి కాలర్ పట్టుకుని కొట్టేలా వచ్చేస్తాడు. సడన్ గా లిఫ్ట్ ఓపెన్ అయిపోతుంది. సో ఏం తెలియనట్టు మన కంగన్ సైలుమ్ ని ఇద్దరు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రిన్సిపల్ సార్ రూమ్ కి వస్తారు. మన కంగన్ అసలేం తెలియనట్టు, మీరే చూసారా వీడియోలో నేను సైలుమ్ ని అసలేం చేయలేదు, నేను ఇతనే అసలు రచ్చగొట్టనే లేదు, ఇతనే సడన్ గా వచ్చేసి నన్ను కిస్ చేసి నన్ను అరెస్ట్ చేశాడు. దీనికి సైలం మీద చెప్పడానికి వస్తే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఆపేసి, నువ్వేం మాట్లాడుకు సైలం, ఆ వీడియోలోనే చాలా క్లియర్ గా ఉంది, ఇంతకీ నువ్వు మర్చిపోయావా ఏంటి, కంగన్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చే స్కాలర్షిప్ తోనే నువ్వు చదువుకుంటున్నావని, దానికి నువ్వు వాళ్ళకు కట్టప్పలాగా విశ్వాసంగా ఉండాలి, దాన్ని వదిలేసి కంగన్ తోనే గొడవ చేస్తావా? అలానే బామ్మ దగ్గర, మేడం ఇతను చేసిన తప్పుకి మీరు అతని స్కాలర్షిప్ ని క్యాన్సిల్ చేసేసేయండి. దానికి బామ్మ, స్కాలర్షిప్ అంతా క్యాన్సిల్ చేయొద్దు, నువ్వు కంగన్ దగ్గర జస్ట్ సారీ అడుగు చాలు అని చెప్తుంది. దీని విన్న మన శైలం కైతే పిచ్చ కోపం వచ్చేస్తుంది. కానీ మన కంగనక కమాన్ కమాన్ సారీ చెప్పు అని ఇలాగా చూస్తూ ఉన్నాడు. కానీ మన శైలం కొద్దిసేపు సైలెంట్ గా ఉండి, నన్ను క్షమించండి బామ్మ, హో ఫైనలీ వీడు సారీ చెప్పేశారా అని మన కంగన్ సంతోష పడేలోపే మన శైలం వెంటనే, బామ్మ నేను క్షమించమని అడగలేను, కావాలంటే మీరు నా స్కాలర్షిప్ ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్తాడు. దానికి బామ్మ, ఏరా నీ స్కాలర్షిప్ కంటే ఈ అబద్ధపు నీ ఆత్మాభిమానమే ముఖ్యమా? దీనికి శైలం, ఇందులో ఏ అబద్ధపు, ఆత్మాభిమానము లేదు మేడం, నేను సారీ చెప్పను చెప్పడానికి నేను తప్పే చేయలేదు, నేను చేయని తప్పుకు సారీ చెప్పి అలాంటి స్కాలర్షిప్ తో నేను ఇక్కడ చదువుకోలేను, మీరు కావాలంటే ఆ స్కాలర్షిప్ ని క్యాన్సిల్ చేసేయండి. మన కంగన్ ఫేస్ చూడాలే, ఎరా పుసుకుమని అంత మాట అనేసావు. ఇప్పుడు బామ్మ కొద్దిసేపు సైలెంట్ గా ఉండి ఇప్పుడు కంగన్ ని చూసి, కంగన్ అయితే నువ్వు అతనికి సారీ చెప్పని చెప్తుంది. మన కంగన్ కా, ఏంటి నేను అతనికి సారీ చెప్పాలా, ఏంటి బామ్మ నే అతనికి సారీ చెప్పాలా? అవును కంగన్, నువ్వు స్టార్టింగ్ నుంచి ఏం చేసావో నాకు అంతా తెలుసు, అందుకని నువ్వే సారీ చెప్పాలని చెప్తుంది. ఇంతకీ బామ్మకి విషయం ఎలా తెలిసిందో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. బామ్మ స్కూల్ కు వచ్చేటప్పుడే మన కంగన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి బామ్మ దగ్గరకు వచ్చి, బామ్మ మీరు చూసింది ఒక చిన్న క్లిప్ మాత్రమే, దాని వెనక ముందు ఇంకా చాలా మ్యాటర్ ఉంది, ఫుల్ వీడియోని అందరూ డిలీట్ చేసేసారు, యాక్చువల్ గా ఏం జరిగిందంటే కంగన్ దే తప్పంటూ జరిగిందంతా బామ్మకు చెప్పేస్తుంది. దానికి బామ్మ, సరే నువ్వు కంగన్ ఫ్రెండ్ కదా, నువ్వెందుకు వేరే వారికి సపోర్ట్ చేస్తున్నావు? దానికి అమ్మాయి, బామ్మ నేను కంగన్ ఫ్రెండ్ ని ఇలా కంగన్ తప్పు చేయడం నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను, నేను కంగన్ మంచి కొరని మీకు చెప్తున్నాను, మీరు నన్ను నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం, సో నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఆ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి, మీకే నిజం ఏంటో తెలుస్తుంది. సో దీన్ని మనసులో పెట్టుకునే మన బామ్మ కంగన్ ని శైలం కి సారీ చెప్పమని చెప్తుంది. ఇప్పుడు బామ్మకు నిజమంతా తెలిసిపోయిందని తెలిసి మన కంగన్, బామ్మ ఈ విషయం మీకు ఎవరు చెప్తారు,
చెప్పారు అడగ్గా దానికి బామ్మ ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదన్న విషయం నీకు అనవసరం నువ్వు తడబడుతుంది చూస్తుంటే నువ్వే శైలం దగ్గర ప్రాబ్లం కావాలని చేసినట్టున్నావు ఇలా కంగన్ని అడుగుతున్నే అలానే టీచర్ని చూసి ఏంటి నేను చెప్తున్నది నిజమే కదని అడుగుతుంది దానికి ఆ టీచర్ మేడం అదేదో చిన్న పిల్లలు ఆడుకున్నారంతే నీ సాగుదీస్తూ ఉన్నాడు నేను చిన్న పిల్లలు ఆడుకోవడం అదంతా నేను అడగలేదు నేను చెప్తుంది కరెక్టా కాదా అది మాత్రమే అడుగుతున్నాను దానికి దీనికి ఆ టీచర్ భయపడిపోతూ మేడం మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్తాడు ఇంత పెద్ద మాట జరిగింది ఈ విషయాన్ని ఈ పిల్లోడు మీతో కూడా చెప్పాడు ఒక టీచర్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మీరేం చేస్తున్నారు ఇలా ఆ టీచర్ ని తిడుతూనే అక్కడనే డీన్ చూసి రేపటి నుంచి ఈ టీచర్ అసలు పండ్లోకి రాకూడదని చెప్పేస్తుంది దానికి ఆ డీన్ కూడా ఓకే మేడం అని చెప్తాడు మళ్ళీ బామ్మ కంగని చూసి గంగన్ నువ్వు ఇప్పుడు సార్ చెప్తున్నావా లేదా ఇక్కడ మన గంగన్ ఫేస్ ఫుల్ గా మాడిపోయింది అలానే చాలా కోపంగా శైలం వైపు తిరిగి నీ దగ్గర దారుణంగా నడుచుకున్నందుకు సారీ దానికి శైలం కూడా ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు ఇప్పుడు బామ బయటకు వస్తూ ఉండగా డీన్ బామ దగ్గరకొచ్చి ఇంతకీ ఏం జరిగిందో నిజానిజాలు తెలుసుకుని మీకు తెలియజేస్తాను జరిగిన ప్రాబ్లం కి సారీ అని చెప్పేసి ఆ డీన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు శైలం కూడా వెళ్తూ ఉంటే బామ శైలం ని ఆపేసి ఒక్క నిమిషం ఆగో శైలం నువ్వు ఈ స్కూల్ కి టాపర్ అంటని నిజమానడగ్గా దానికి శైలం అవును మేడం దానికి బామ టక్కని అయితే నువ్వెందుకు గంగన్కి ట్యూషన్ చెప్పకూడదు ఏంటి ట్యూషనా అనేలాగా ఇద్దరు ఫుల్ షాక్ అయి చూస్తున్నారు ఇప్పుడు గంగన్ బామ దగ్గర బామ ఏంటి మీరు ట్యూషన్ గీషన్ అంటున్నారు గంగన్ నువ్వు సైలెంట్ గా ఉండు అన్ని నాకు తెలుసు నేను చూస్తున్నాను కదా నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది ఇంటికి రా మాట్లాడుకుందామా చెప్తుంది అదే ఇక్కడ తిట్టేశారు కదా ఇంకా ఏం మిగులుందని చెప్పేసి మన గంగన్ గొరుగుతూ ఉన్నాడు దానికి బామ్మ నా బంగారు కొండ నీకు చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది ఇంటికి రా అని చెప్తుంది అలానే శైలం ను చూసి నువ్వు ముందే చాలా మంది చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తున్నావంటనే నువ్వు వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటావో దానికంటే నేను నీకు 3 రెట్లు ఇస్తాను దానికి శైలం కొద్దిసేపు ఆలోచించి మేడం క్షమించండి కానీ నేను ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయలేను దానికి బామ్మ సరే పర్వాలేదు ఉండని కాని బామ్మ శైలంకు ఒక కార్డు ఇచ్చి నీ మనసు ఎప్పుడైనా మారితే నాకు కాల్ చేయని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు కంగన్ వెళ్తుండే అలానే తిరిగి చూసి ఏంటి ట్యూషన్ నువ్వు నాకు ట్యూషన్ అని చెప్తూనే అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతాడు ఇప్పుడు అందరూ వెళ్ళిపోయాక అక్కడికి ఆటో గయ్య వచ్చే శైలం దగ్గర శైలం ఏమైందిరా అంతా ఓకే కదని అడగ్గ దానికి శైలం కూడా హా అదంతా ఓకేరా గంగన్ బామ్మగారు వచ్చి అంతా సరి చేసేసారు దీన్ని విన్నాక ఆటో హా అమ్మయ్య నాకిప్పుడే ప్రాణం వచ్చినట్టుందిరా అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి రన్రా అంటూ ఇద్దరిని పిలుస్తున్నాడు ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఇంట్లో శైలం ల్యాప్టాప్ నీవల్ అన్నగారు అంటే సైఫా ఆ ల్యాప్టాప్ ని రిపేర్ చేస్తూ ఉన్నాడు సైఫా ఎంత దాకొచ్చింది అడగ్గా దానికి సైఫా రే మదర్ బోర్డే పోయిందిరా దీన్ని షాప్ లో ఇచ్చి రిపేర్ చేయించాలి దగ్గర దగ్గర ఎంతున్నా 4000 అయిపోతుందిరా ఏంటి 4000 రేపు మనం వడ్డీ కట్టాలరా ఇప్పట్లో అంత డబ్బు లేదురా అని చెప్తాడు సరే నేను కావాలంటే మా పేషెన్స్ దగ్గర ఎవరి దగ్గరైనా బాగా బ్రతిమలాడి ఒక కొత్త ల్యాప్టాప్ ని కొనివ్వమని చెప్తాను ఏంటి నీకు ఓకేనా అడగ్గా దానికి కంగన్ అన్న అదంతా అవసరం లేదని చెప్పేస్తాడు సరే ల్యాప్టాప్ అంతా తీసి పడుకుందామన్న టైం కి ఎవరో వీళ్ళు ఇంటి డోర్ ని తడుతూ ఉన్నారు ఎవర్రా అని వెళ్లి సైఫా ఓపెన్ చేసి చూస్తే అక్కడ బయట కొంతమంది రౌడీలు నిలబడ్డారు వాళ్ళని చూసి సైఫా ఈ టైం లో మీరిక్కడ ఏం చేస్తున్నారు అడగ్గా రేపు మీరు మాకు వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా మా గ్యాంగ్ ఒక కొత్త బాస్ వచ్చారు ఆ బాస్ ఈ రోజు తీసుకురమ్మని చెప్పారు చాలా హ్యాండ్సమ్ గా ఒక కుర్రాడు వచ్చాడు ఆ కుర్రాడు మన సైఫా కి ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ చూసానబ్బా అని మన సైఫ్ ఆలోచిస్తూ ఉన్నాడు నువ్వు అని మన సైఫ్ అడుగుతూ ఉండగా దానికి అబ్బాయి నేమని చెప్తాడు అదేరా నీ నేమ్ ఏంటో ఆలోచిస్తూ ఉన్నాను దానికి అబ్బాయి ఒరే నేమ్ అనేదే నా నేమ్ రా చెప్తాడు ఇప్పుడు సైఫా టక్కని ఒరే నేమ్ నేనెవరో నీకు గుర్తులేదా ఇలా మన సైఫా చాలా ఎక్సైట్ అయ్యి నేమ్ చేపట్టుకుని అడుగుతూ ఉన్నాడు ఏంటి నీ పేరు సురేష ఒరే నా పేరు సురేష్ కదరా రమేష్ చిన్నప్పుడు మనమిద్దరం కలిసి చదువుకున్నాం కదా నేనెప్పుడో చిన్నప్పుడు చూసింది ఇప్పుడు చూడు ఎలా ఎదిగిపోయావో రారా కూర్చొని మాట్లాడుకుందామని చేపట్టుకుని మరీ తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు చాలా సేపటి నుంచి మన సైఫా నేమ్ చేయి పట్టుకునే ఉన్నాడు కదా చెయ్యి తీరా అనేలాగా నేమ్ చూడగా ఏంటి వీడు చాలా కోపిస్ట్ లా ఉన్నాడే అని సరే
అని చెప్పేసి ఆ చెయ్యిని తీసేస్తాడు. ఇప్పుడు సైఫా, ఏరా మనమిద్దరం ఆనాటి కాలంలో ఎలా కలిసి మలిసి చదువుకున్నాంరా, ఇప్పుడు సడన్ గా వచ్చి వడ్డీ అడిగితే ఎలా రా, నేను ఈ ఫ్రెండ్ని కదా, ఈ ఫ్రెండ్ కి ఒక 6 రోజులు టైం ఇవ్వగలవా? ఇలా మన సైఫ్ అడగగానే ఇక్కడ ఈ నేమ్ అబ్బాయి అయితే వాడు వేసుకున్న కోట్ ని అలా తీస్తాడు. ఆ కోట్ లోపల ఒక గన్ ఉంది. దీన్ని చూడగానే సైఫ ఫుల్ భయపడిపోయి ఒకవేళ చంపేస్తాడేమో అని చాలా భయపడి, కానీ ఈ నేమ్ అబ్బాయి కోట్ లోపల నుంచి ఒక సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మన సైఫ, సరేరా నీకు వద్దు నాకు వద్దు, ఒక 4 రోజులు టైం ఇవ్వరా అని చెప్తాడు. దానికి ఈ నేమ్ అబ్బాయి చాలా కోపంగా, నీకు నేను 3 రోజులు టైం ఇస్తాను, అంతలోపు నా వడ్డీ డబ్బులు నాకు చేయాలి, ఏదో ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా అని దయతో వదిలేస్తున్నాను. ఆ దయ ఇంతటితో పూర్తయిపోయింది. దీని తర్వాత దీన్ని నువ్వు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 3 రోజుల్లో డబ్బు రాలేదే అనుకో, నా గనికి పని చెప్పాల్సి వస్తుందని చెప్పేసి చాలా కోపంగా బెదిరించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా మన సైలం రూమ్ లోపల నుంచి దగ్గుని వింటూ ఉన్నాడు. 3 రోజుల్లోపు ఇంత డబ్బు ఎలా కట్టాలి, ఇలా ఆలోచిస్తూ పాకెట్ లోపల నుంచి కంగన్ బామ్మగారు ఇచ్చారు కదా ఆ నంబర్ ని చూస్తున్నాడు. ఒకవేళ ట్యూషన్ కి ఒప్పుకుంటాడా, లేదా ఆత్మాభిమానమే ఎక్కువ అనుకుంటాడా, చూద్దాం మన సైలం ఏం చేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి నెక్స్ట్ స్కూల్ లో మన కంగన్ ఫ్రెండ్స్ మ్యాక్స్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. రే మ్యాక్స్ చూసావా, ఒక చోటు తెల్లేదురా, అన్ని చోట్ల సీసీటీవీని ఫిట్ చేసేసారు, ఇక్కడ పెట్టి కొట్టామే అనుకో, మనమే అనవసరంగా ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నట్టు అవుతుందిరా. దానికి నవా, ఇక్కడ కెమెరా లేదని తెలిసేరా, ఇక్కడికి పిలిపించాను, నువ్వు ఎవరు రాకుండా చూసుకో, అది మాత్రం చేయి చాలని చెప్తాడు. ఇప్పుడు గంగన్ ఫ్రెండ్ నవ లోపలికి వెళ్తే అక్కడ మన గై ఉన్నాడు, అదే సైలం ఫ్రెండ్. సో ఇద్దరు బాక్సింగ్ కి రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఫుల్ గా కొట్టుకుంటూ ఉండగా ఇప్పుడు సడన్ గా అక్కడికి టీచర్ వచ్చేస్తారు. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు, స్టాఫ్ రూమ్ కి రండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇద్దరికి జరిగిన గొడవలో కంగన్ ఫ్రెండ్ నవాకి చేతి మీద బలంగా దెబ్బ తగిలి ప్లాస్టర్ వేశారు. దాని చూసి టీచర్, గై దీనికి కారణం నువ్వే కదా, అయితే ఈ ప్రాబ్లం ని నువ్వే స్టార్ట్ చేస్తుంటావు, నవా నిజం చెప్పు, ఈ ప్రాబ్లం ని గయ్యే కదా స్టార్ట్ చేశాడు అని అడుగుతూ ఉన్నాడు. ఈ నవ చాలా టెక్తో అలానే గయ్యని చూసి, ఏంటి వీడొచ్చి నన్ను కొట్టాడా, వీడికి అంత సీన్ ఉందా, నేను బాత్రూమ్ లో జారి పడిపోయానని చెప్తాడు. ఏంట్రా ఇలా చెప్తున్నాడే అని గయ్య కూడా చాలా షాక్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టీచర్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళు ఇద్దరిని పంపించేస్తారు. ఇప్పుడు బయటకు వచ్చేసాక గయ్య ఇప్పుడు నవా దగ్గర, ఇప్పుడు ఎందుకురా నువ్వు నన్ను సేవ్ చేసావు. ఏంటి సేవ్ చేశానా, ఎవరిని, నిన్న, ఏరా హిమ్ జోక్ చేస్తున్నావా. దానికి గై, మరి ఇంకేంట్రా నువ్వే కింద పడి తగిలించుకున్నావని చెప్పావు, నీ చెయ్యి నేనే విరిచాను అని టీచర్ కి చెప్పి నా స్కాలర్షిప్ ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నావు కదరా, అదే కదా నీ ప్లాన్, ఇప్పుడు ఆయన అడిగినప్పుడు నిజం చెప్పింటే అదే జరిగేది కదా, నా పైన రివెంజ్ తీసుకున్నట్టు అయ్యేది కదా. దానికి నవా, ఓరే నువ్వేమైనా పోటుగాడివా, నీ పైన రివెంజ్ తీసుకోవడం కోసం టీచర్ హెల్ప్ తీసుకుంటానా, నా చెయ్యి ఒకటి బాగా కాని నేను చెప్పినట్టే నీ మొహం పగలు కొడతానని చెప్తాడు. దానికి గై కూడా, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నానరా, త్వరగా కోలుకొని రారా అని చెప్తాడు. దానికి నవా, ఓరే నిన్నంతా కొట్టడానికి నా లిఫ్ట్ చెయ్య చాలు పోరా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే మన సైలం లైబ్రరీలో కూర్చుంటూ అక్కడ ఉండే సిస్టమ్ లో అసైన్మెంట్ చేస్తూ ఉన్నాడు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే సమయానికి సడన్ గా ఆ సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది. ఏమైందా అని అటు ఇటు చూస్తూ ఉంటే వెనక ఈ కంగన్ ఉన్నాడే, కంగనే వాయిస్ అంతా లాగేశాడు. అరే రే నేను తెలియకుండా ప్లగ్ పాయింట్ ని తీసేశానరా, చివరి క్షణంలో ఇలా అయిపోయిందేంటి, నువ్వు ఇంతసేపు కష్టపడి చేసిందంతా సేవ ఉండదేమో కదా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావురా అనేలాగా మన కంగన్ చాలా రెచ్చగొడుతూ ఉన్నాడు. కానీ సైలం ఏం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ కంగన్, ఎరా ఎక్కడికి వెళ్తావని అదే చీర లో కూర్చోబెట్టి, ఇక్కడ చూడు ఇంకా నా ఆఫర్ వ్యాలిడ్ లోనే ఉంది, మర్యాదగా నా కాళ్ళ మీద పడి క్షమించమని కోరుకో, జరిగిన దాన్ని మొత్తం నేను మర్చిపోతాను. దానికి కూడా ఉండే మ్యాక్స్, ఒరే ఒక్క నిమిషం ఆలోచించరా, ఎందుకైనా మంచిది, నీ షూస్ మీద ఈ కర్చీఫ్ వేసుకో, లాస్ట్ టైం కాళ్ళ మీద పడతాను అని నీ షూస్ మీద ఉమ్మేశాడు కదా, ఓకే ఓకే వేసానని చెప్పేసి సైలం వచ్చి క్షమించమని అడగని చెప్తాడు. మన సైలం అలానే హీరో లాగా లేచి నిల్చోని, సారీ నీ నీకు చెప్పడమా, నేను కొత్తగా పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యాను. ఏంటి పార్ట్ టైం జాబా, ఎదురాని మన కంగన్ అడుగుతుండగానే ఇక్కడ మన సైలం కంగన్ కళ్ళలోకి చూస్తూనే వాడి పాకెట్ లో నుంచి మొబైల్ ని తీసి, బామా నేను సైలం ని మాట్లాడుతున్నాను, స్కూల్లో కంగన్ నేనే వాడికి చెప్పించాలని ఒక టీం ముందుకేస్తున్నాడు, అందుకని నేను మీ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను, నేనే కంగన్ కి ట్యూషన్ టీచర్ గా ఉంటాను అని చెప్తాడు. ఇక్కడ కంగన్ అయితే ఆ మొబైల్ ని లాక్కోడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అంతలోపు మన సైలం చెప్పాల్సింది అంతా చెప్పేసి ఫోన్ కట్ చేసి, అలానే మన
గంగన్న చూసి ఒక లుక్ ఇచ్చి, గంగన్ ఇప్పటి నుంచి నువ్వు నన్ను సైలూమ్ సార్ అనే పిలవాలి, కాల్ మీ సర్ అని చెప్తాడు. ఇందాక వైర్ లాగేశావు కదా, నా ఫైల్ అంతా సేవ్ కలదనుకున్నావా? రే నేను క్లౌడ్ యూజ్ చేస్తానరా, ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ఇలా మన సైలూమ్ గంగన్ ని ఎంతలా డామేజ్ చెయ్యాలో అలా చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్కూల్ అంతా అయిపోయాక మన గంగన్ ఇంటికి వెళ్తూ ఉంటే మన సైలూమ్ గంగన్ కి అడ్డుగా నిలబడి, ఎక్కడికి వెళ్తున్నావురా? ఈ రోజు నుంచి ట్యూషన్ స్టార్ట్ అవుతుంది, దానికి గంగన్ ఏముంది స్టార్ట్ చేసేద్దాం, స్టార్ట్ చేసే ముందు నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్తాడు. ఇలా చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇప్పుడు మన గంగన్ పారిపోయి వచ్చి బైక్ ని స్టార్ట్ చేస్తే వెనక ఎవరొచ్చి కూర్చుంటారు? ఎవరని తిరిగి చూసి అక్కడున్నది మన సైలూమ్, రే నువ్వు ఎందుకు రా బండికి ఫస్ట్ దిగరా అని చెప్తాడు. దానికి సైలూమ్, ఒరే నీ గురించి నాకు ఇంచ్ బై ఇంచ్ తెలుసా, నువ్వు ఎలాంటి వాడువో అని, నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికి వస్తావని తెలిసే నేను ఇక్కడికి వచ్చేసాను, సరేరా ట్యూషన్ చెప్పిస్తానని చెప్తాడు. దానికి కంగన్, అదంతా నా వల్ల కుదరదురా అని చెప్తాడు. అలానే చెప్పేసి బైక్ ని ఫాస్ట్ గా తీస్తాడు. ఓరే కంగన్ స్లోగా నడుపు స్లోగా నడుపు అని మన సైలూమ్ ఎంత అడుక్కుంటున్నా గాని మన కంగన్ వదలకుండా ఫాస్ట్ గా నడుపుతూ ఉన్నాడు. దానికి మన సైలూమ్ ఏం చేస్తా అంటూ మన కంగన్ చెవి దగ్గర అరుస్తూ ఉన్నాడు. ఓరే అరవకరా అని మన కంగన్ అడుక్కుంటూ ఉంటే, నువ్వు ఫస్ట్ స్లో చేయి నేను అరవని చెప్తాడు. దానికి కంగన్, లేదు నువ్వు ఫస్ట్ సైలెంట్ అవ్వు, ఆ తర్వాత నేను బండి ఆపుతానని చెప్తాడు. ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే మన సైలూమ్ వదలకుండా చూస్తూనే ఉన్నాడు. మన కంగన్న వదలకుండా బైక్ ని ఫాస్ట్ గా నడుపుతూనే ఉన్నాడు. ఓరి దేవుడ ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. వాడు ఫాస్ట్ గా నడపగా వీడు అరవగా, వీడు అరవగా వాడు ఫాస్ట్ గా నడపగా, ఇలానే రోడ్ అంతా అరుస్తూ వస్తారు. ఇప్పుడు కంగన్ కి ఫుల్ టెన్షన్ అయిపోయి ఆ బండి ఆపగా, ఎరా నీకు డబ్బు కావాలంటే మా బామ్మ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాల్సింది కదరా, ఎందుకురా ట్యూషన్ ట్యూషన్ అంటున్నా ప్రాణాలు తోడేస్తున్నావు. దానికి సైలూమ్, అదెలారా డబ్బులు తీసుకుని పని చేయకుండా ఉండడం? అది మాత్రమే కాకుండా మళ్ళీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావే అనుకో, మీ బామ్మగారు మళ్ళీ నన్నే వచ్చి అడుగుతారు. దానికి కంగన్, అయితే నేను ఎగ్జామ్ లో ఫెయిల్ కాకూడదు అనుకుంటే నాకు ఎగ్జామ్ లో కాపీ కొట్టడానికి హెల్ప్ చేయి, దానికి డబ్బులు పెట్టుకో అని చెప్పేసి వాడు పాకెట్ లో నుంచి కొంత డబ్బులు తీసి దాని సైలూమ్ కి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే క్లాస్ లో ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరు స్టూడెంట్స్ కలిసి ఎగ్జామ్ ని చాలా సీరియస్ గా రాస్తున్నారు. కానీ కంగన్ అయితే మాత్రం సైలూమ్ ఎప్పుడ్రా ఆన్సర్ చెప్తాడు అని సైలూమ్ నే చూస్తూ ఉన్నాడు. కానీ సైలూమ్ అటువైపు ఒక్కసారి కూడా తిరగడే. మన కంగన పాపం మొదలకుండా సిగ్నల్స్ ని చూపిస్తూనే ఉన్నాడు, అయినా గాని మన సైలూమ్ అస్సలు తిరగట్లేదు. ఇదంతా అస్సలు పనికి రాదు అంటూ ఒక ఎరేజర్ ని తీసి సైలూమ్ మీద విసురుతాడు. మన సైలూమ్ కూడా తిరిగి కంగన్ చూస్తే మరీ అది ఆన్సర్స్ ని రాసి ఇవ్వని చెప్తాడు మన కంగన్ కూడా. సారీ సైలూమ్ కూడా ఆ ఎరేజర్ మీద ఆన్సర్స్ అన్ని రాసి మన కంగన్ కి ఇస్తాడు. మన కంగన్ చాలా గర్వంగా ఉంది, బెదిరించి ఆన్సర్స్ ని రాయించేసుకున్నాం కదా అని ఆ ఆన్సర్స్ అని ఫాస్ట్ ఫాస్ట్ గా రాసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ అయ్యాక కరెక్షన్స్ అంతా అయ్యి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మన కంగన్ ఫ్రెండ్ మ్యాక్స్ 3 మార్కులు తీసాడు. దాన్ని చూసి కంగన్, ఓరే నువ్వే 3 మార్కులు తీసావంటే నేనంత పక్కాగా బిట్ చూసి మరీ రాశానరా, క్లాస్ ఫస్ట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదురా, ఇలా చెప్పేసి నిదానంగా పేపర్ తీసి చూస్తే మన కంగన్ పేపర్ నిండా గుడ్లున్నాయి, 10కి 0. దీన్ని చూసి మన కంగన్ ఫుల్ టెన్షన్ అయిపోయి అలానే పేపర్ ని తీసుకొచ్చి సైలూమ్ ఫేస్ మీద విసిరేస్తాడు. అలానే సైలూమ్ ని చూసి, ఏం రావి నాకెందుకు మార్క్స్ ఇలా వచ్చాయి? కానీ మన సైలూమ్ నిదానంగా లేచి నిల్చోని అలానే కంగన్ ఒక లుక్ ఇచ్చి, ఏరా డబ్బులతో ఏదైనా కొనేయొచ్చా? కొనలేవు అని చెప్పడానికి ఒక చిన్న లెసన్ రా ఇది, అందుకే ఇలా చేశానని చెప్తాడు. కంగన్ కాపీ కొట్టడానికి కొంత డబ్బు ఇచ్చాడు కదా, ఆ డబ్బుని అలానే తీసి సైలూమ్ కంగన్ పాకెట్ లో పెట్టేస్తాడు. ఎలానో రీటెస్ట్ కి చదువుకోవడానికి నువ్వు నా దగ్గరికి రావాలి, బండికి పెట్రోల్ కి ఉంచుకో అని చెప్తాడు. పాపం కంగన్ ఫేస్ చూడాలి మాడిపోయింది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన సైలూమ్ చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు కదా, అలా ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తూ ఉంటే ఇప్పుడు అక్కడికి వాళ్ళ అమ్మగారు వచ్చి ట్యూషన్ కి తగినంత అమౌంట్ మన సైలూమ్ కి ఇచ్చి, ఈ రోజుతో ఈ ట్యూషన్ ని ఆపేసుకుందాం. అది మన సైలూమ్ కి ఏం అర్థం కాకుండా, ఏమైంది ఎందుకు అని ఆమెను అడగగా దానికి ఆ చిన్నపిల్ల అమ్మ, సైలూమ్ నాకు నువ్వు అంటే చాలా ఇష్టం రా, ఇక్కడ చూడు పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఇలాంటి ఒక న్యూస్ వచ్చింది. సైలూమ్ ఫేస్ నాతో ఒకలాగా చేసి ఇద్దరు అబ్బాయిలు కిస్ చేసుకున్నట్టు ఒక ఫోటోను వేసి, ఇలాంటి ఒక అబ్బాయి మన స్కూల్లో ట్యూషన్ చెప్పిస్తున్నాడు అన్నట్టుగా ఒక న్యూస్ వేశారు.
ఇది శైలుమే అని అందరికి తెలిసిపోతుంది. సో అందుకని ఈమె వాళ్ళ కూతురికి ట్యూషన్ వద్దని చెప్తూ ఉంది. ఈ పని ఎవరు చేస్తుంటారు? మన శైలుకి తెలియకుండానే ఉంటుందా? నేరుగా కంగన్ దగ్గరికి వస్తాడు. శైలుం వస్తాడని తెలిసే కంగన్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేరుగా శైలుం, ఎందుకు అలా చేశావు? దానికి కంగన్, ఈ డబ్బుతో ఏమేం చెయ్యొచ్చు? నీకు రుచి చూపించాలి కదా. ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు చేస్తున్న పని కూడా ఊడిపోయింది కదా. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, నాకు ఎగ్జామ్ లో కాపీ కొట్టడానికి హెల్ప్ చేయని చెప్తాడు. ఇలా చెప్తున్న కంగన్ డబ్బుల్ని శైలుం ఫేస్ మీద విసురుతూ ఉన్నాడు. ఒరే, ఈ పనికి ఏం తక్కువ? మీ అన్న వృద్ధుని చూసుకుంటున్నాడు, దానికంటే ఇది చాలా బెటర్. అది మాత్రమే కాకుండా నువ్వు అతి త్వరలోనే వడ్డీ డబ్బులు కట్టాలి కదా. మర్యాదగా ఈ డబ్బుల్ని తీసుకుంటావా లేదా నువ్వు చేస్తున్న పార్ట్ టైం జాబ్ లన్నిటిని పీకేమంటావా? ఇలా కంగన్ బెదిరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన శైలుం కప్పిచ్చ కోపం వస్తుంది. అయినా అలానే కిందకు వంగి కంగన్ విసిరేసిన డబ్బులన్నిటిని తీస్తూ ఉన్నాడు. అలానే లేచి మన కంగన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే, శైలుం కంగన్ ఫేస్ మీద ఒక్క పంచిస్తాడు. మన కంగన్న పడిన దెబ్బతో అలానే సోఫాలో కూర్చునేస్తాడు. మన శైలుం కంగన్ విసిరేసిన డబ్బుల్ని అలానే కంగన్ ఫేస్ మీద ఇప్పుడు విసిరేసి, ఏరా నా ఫ్యామిలీ ఎలా ఉందన్న విషయాన్ని నువ్వు నాకే చెప్పాల్సిన అవసరం లేదు. నీ పనేంటో దాన్ని చూసుకుని పొత్తానే ఉండు. ఇలా చెప్తూనే బామ్మగారు శైలుం కి ట్యూషన్ చెప్పడానికి కొంత డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బుల్ని కూడా తీసి దాన్ని కంగన్ ఫేస్ మీద విసిరేసి, ఇది మీ బామ్మగారు ఇచ్చిన డబ్బు, దీని తర్వాత నేను నీకంత ట్యూషన్ చెప్పలేను, దీన్ని నువ్వే పెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మన కంగన్ కోపం వస్తూ ఉంది. ఇప్పుడు కంగన్ కి జరిగిన అవమానం అంతా తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటూ ఉన్నాడు. ఒరే, నాకు వచ్చే కోపానికి వాడి ఇంటికే వెళ్లి చంపేసి వచ్చేద్దాం అంత కోపంగా ఉందిరా, దానికి నవా? రే, ఊరికే మాటలు చెప్పకరా, నువ్వు కొట్టి దెబ్బలకంతా వాడు వినేలా కనిపించట్లేదురా. వాడుకుండే యాటిట్యూడ్ కి గన్ తీసుకెళ్లి బెదిరిస్తేనే రా సరిపోతుంది. దానికి కంగన్ టక్కని, దానికి ముందురా మా నాన్నగారి దగ్గర గన్ ఉంది, తీసుకెళ్లిపోతానని చెప్తాడు. దాని విని మ్యాక్స్ ఫుల్ టెన్షన్ అయిపోయి, ఏరా వాడేదో పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు అంటే దానికి నువ్వేంట్రా పత్తాసు పలుకుతున్నావు, అలా ఏం చేయకని చెప్తాడు. దానికి కంగన్, రే నేను ఊరికే చెప్పానురా అలా తీసుకెళ్ళినా, నేనేం లోడ్ చేసి తీసుకెళ్లానురా, నువ్వేం భయపడకని చెప్తాడు. సో ఫైనలీ మన కంగన్ కి ఒక ప్లాన్ వచ్చింది. సో నవ్వా చెప్పినట్టే మన కంగన్ గన్ ని తీసుకొని నేరుగా శైలుం ఇంటికి వచ్చేసాడు. కానీ మన కంగన్ డూప్లికేట్ గన్ ని తీసుకొచ్చాడు. ఇంట్లోపలికి వెళ్లే ముందు ఇది డూప్లికేట్ కాదా అని ఇంకోసారి చెక్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా మన శైలుం డోర్ ని ఎవరో తడుతూ ఉన్నారు. ఎవర్రని ఓపెన్ చేసి చూస్తే ముందొకసారి వడ్డీ కని రౌడీ మనుషులు వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చారు, అది ఫుల్ గా తాగేసి వచ్చారు. దాన్ని చూసి శైలుం, ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంతకీ ఎందుకు వచ్చారు అని అడగ్గా, మేము ఆల్రెడీ టైం అడిగాం కదా డబ్బులు ఇవ్వడానికి, ఇంకా రేపటిదాకా టైం ఉంది, ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళని చెప్తాడు. దానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆయన, అదంతా నా మనసు మారిపోయింది, నాకు డబ్బులు ఇప్పుడే కావాలని చెప్తాడు. దీని విని శైలుం కి అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఆగండి, నేను మా అన్నగారికి ఫోన్ చేస్తాను అని మొబైల్ ని తీసి కాల్ చేస్తూ ఉన్నాడు. కానీ సైఫర్ నంబర్ నాట్ రీచబుల్ గా ఉంది, మా అన్న నంబర్ కి కనెక్ట్ కావట్లేదు, మా అన్న నంబర్ కి కనెక్ట్ కావట్లేదు, ప్లీజ్ మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, మా అన్న రాగానే డబ్బులు అరేంజ్ చేసి మేము మీకు ఇచ్చేస్తాం. ఇలా మన శైలుం చెప్తున్నా గాని కానీ అక్కడ వచ్చిన వాళ్ళు అసలు దీన్ని వినట్లేదు, వినేలా అస్సలు కనిపించట్లేదు. ఏంటి డబ్బులు లేదా, రే డోర్ క్లోజ్ చేయరాని చెప్పేసి డోర్ క్లోజ్ చేసి మన శైలుం ని బాగా కొడుతూ ఉన్నారు. మన శైలుం ఆ దెబ్బల్ని భరించలేక ప్లీజ్ నన్ను వదిలేయండి అని ప్రతిమలాడుతూ ఉన్నా గాని అసలు వదలకుండా వాళ్ళు బాగా చితక బాధేస్తూ ఉన్నారు. ఇదే సమయానికి మన కంగన్ ఇప్పుడు లోపలికి వస్తాడు. ఏం జరుగుతుందో అని చూస్తే మన శైలుం ని కొంతమంది రౌడీలు కొట్టడం చూసి, ఇందాక మన కంగన్ డూప్లికేట్ గన్ ని తీసుకొచ్చాడు కదా, ఆ గన్ ని తీసి వాళ్ళిద్దరికి చూపించి బెదిరించి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నా ఫ్రెండ్ ని వదలండి అని. దాన్ని చూసి వచ్చిన వాళ్ళలో ఒక ఆయన అసలు సీరియస్ గా తీసుకోకుండా, ఏరా డూప్లికేట్ గన్ ని తీసుకొచ్చి బెదిరిస్తే మేం భయపడిపోతామా, ఎప్పుడైనా కనీసం గన్ ని దగ్గర నుంచైనా చూసావా అని ఫుల్ గా జోక్ చేస్తూ ఉన్నాడు. దానికి కంగన్, ఈ గన్ ని దగ్గర నుంచి ఏంటి, ఈ గన్ తో నలుగురిని వేసేసానని చెప్తాడు. దాన్ని చూసి వాళ్ళిద్దరూ ఎక్కడ కాల్ చేస్తాడు అని భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ శైలుం అయితే ఇంకా భయపడుతూనే వణుకుతూ కూర్చో ఉన్నాడు. దాన్ని చూస్తున్న మన కంగన్ కి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఇతన్న మనం స్కూల్లో అంతలా ర్యాగింగ్ చేశాం, స్టార్టింగ్ నుంచి మన కంగన్ శైలుం ని ఎంతలా విసిగించాడో, ఎంతలా టార్చర్ పెట్టాడో అన్ని గుర్తుకు వస్తూ ఉంది. ఇవన్నీ గుర్తుకు రాగానే మన కంగన్ కి నిజంగానే శైలుం మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఇప్పుడు నిదానంగా శైలుం దగ్గరకు వచ్చి, శైలుం లేవు శైలుం, ఇలా మన కంగన్ చెప్పగానే ఇక్కడ శైలుం చాలా భయానికి ఏడుస్తూనే అలానే వెళ్లి కంగన్ ని హక్ చేసుకునేస్తాడు. ఇలా సడన్ గా శైలుం మన కంగన్ ని హక్ చేసుకోగానే మన కంగన్ కి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు.
లేదు. చాలా ఆశ్చర్యంగా మన శైలుమ్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాన్షియస్ కొచ్చి మన శైలుమ్ ని కూడా మన కంగన్ హక్ చేసుకుంటాడు. ఈ ట్విస్ట్ ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాం ఫస్ట్ ఎవరు ఎవరికి పడతారో. ఇప్పుడు శైలుమ్ కి ఫేస్ మీద అంతా గాయాలు ఉన్నాయి కదా, దానికి మన కంగన్ ఐస్ ప్యాక్ తో మసాజ్ చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉండగా కొద్దిసేపటికి అక్కడికి సైఫా వచ్చేస్తాడు. దెబ్బలతో ఉన్న శైలుమ్ ని చూసి శైలుమ్ దగ్గరకు వచ్చి, శైలుమ్ ఏమైందిరా, ఏంటి దెబ్బలన్నీ, ఎవరిలా కొట్టారు అని. అలానే పక్కనే ఉన్న కంగన్ ని చూస్తాడు. అవును నువ్వెవరు, ఇంట్లోపలికి ఎలా వచ్చావు. దానికి కంగన్ టక్కని, అది శైలుమే ట్యూషన్ చెప్పిస్తాడు అని ఇంటికి పిలిచాడు. మా బామ్మగారు శైలుమ్ కి ఫీజు కట్టమని చెప్పారు. ఏంటి శైలుమ్ సార్, నేను చెప్తుంది కరెక్టే కదా అని శైలుమ్ ని అడుగుతాడు. ఇలా సార్ అని పిలవగానే మన శైలుమ్ రెప్పార్చకుండా మన కంగన్ ని చూస్తూ ఉన్నాడు. మన కంగన్ కూడా కొద్దిసేపు అలానే రెపార్చకుండా మన శైలుమ్ ని చూస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటుండటం ముందున్న సైఫా చూస్తాడు. ఇలా మన శైలుమ్ సైఫాలు ఒకరినొకరు చూసుకోవడంతో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, ఇంతకే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి మరి. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.